ప్రజలకు సౌకర్యార్థంగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా అమలు చేయాలంటూ రియల్టర్లు ధర్నా చేపట్టారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఒక్కతాటిగా ఏర్పాటు అయిన రియల్టర్లు ప్రభుత్వం అమలు చేసిన ధరణి పద్ధతి ద్వారా పడుతున్న బాధలు కన్నీటి గాదల్ని వెల్లడించారు। ధరణి వద్దు కార్డు ముద్దు, కొత్త పద్ధతి వద్దు పాత పద్ధతి ముద్దు అంటూ నినాదాలు చేశారు। అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా రియల్టర్ ఎంపీపీ బండ మల్లేశం మాట్లాడుతూ పాత పద్ధతిలో సాఫీగా జరిగే రిజిస్ట్రేషన్లను ధరణి పద్ధతి ద్వారా పెట్టి ప్రజల్ని ఇబ్బందుల పాలు మండిపడ్డారు। మూడు నెలలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపి సామాన్య ప్రజల్ని రియల్ ఎస్టేట్ వారిని ఇబ్బందుల గురి చేశారన్నారు। ఇప్పుడు పెట్టిన కొత్త పద్ధతి ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ తో ప్రాపర్టీలకు భద్రత లేకుండా పోయిందని, బ్యాంక్ వారు లోన్ ఇచ్చే పద్ధతి లేదని తెలిపారు। ఎల్ఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత పద్ధతి కార్డ్ సిస్టమ్ లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధంగా అమలు చేయాలని కోరారు। అనంతరం బీజేపీ నాయకుడు గోపు బాలరాజు మాట్లాడుతూ ఈ ఎల్ఆర్ఎస్ పద్ధతి పెట్టిన ధరణి పద్ధతితో రియల్టర్లు రోడ్డు మీద పడుతున్నారని, ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। పాత పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పి కొత్త పద్ధతిలోనే అమలు చేయడం ఇటు ప్రజల్ని అటు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు। రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎన్నో దస్తావేజులు ఉంటాయని, ధరణిలో అవి ఏవీ లేవని, సెల్ గిఫ్ట్ మార్టిగేజ్లు మాత్రమే ఉన్నాయని, మిగతా దస్తావేజులు ఎలా అని ప్రశ్నించారు। ఇప్పటికైనా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో రీఅలర్టర్లు కముటాల వేణు, శ్రీరాములు, శ్రీధర్, సంపత్, సందీప్, కృపాల్, ఈగ సురేష్, రమేష్లతో పాటు 200 మంది పాల్గొన్నారు। దాన్ని మనం ఐక్యంగా ఎదుర్కోవాలి। కొత్త విధానం వద్దు, పాత విధానం ముద్దు, ఈ నినాదం మీద మనం కొట్టాలి। ఇప్పుడున్న విధానం మంచి ప్రశాంతంగా నడుస్తుంది, ఎవ్వరికి అన్యాయం జరుగుతలేదు, ఏ ఒక్కరు కూడా మోసం చేస్తలేరు, ప్రశాంతంగా జరిగేదాన్ని దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు। రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోల పరిస్థితి ఉంది। రియల్ ఎస్టేట్ విధానం మీద అన్ని వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయి, ప్రతి ఒక్కరు దాని మీద, రియల్టర్లు రియల్ ఎస్టేట్ మీద కనీలు బాతటం కావచ్చు, బ్లేడ్ బ్యాండ్ అనే కావచ్చు, భూమి అయినా కావచ్చు, చెట్లు నాటడం కావచ్చు, మధ్యవర్తి కావచ్చు, డాక్యుమెంట్ రైటర్ కావచ్చు, ఇట్లా వందలాది మంది నిరుద్యోగ సమస్య రియల్ ఎస్టేట్ తో తీరుతుంది। కానీ దీన్ని గవర్నమెంట్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తుంది। దీన్ని మన వాయిస్ సీఎం కేసీఆర్ గారికి ప్రగతి భవన్ చేరే వరకు ధర్నాలు ఆపద్దు, నిరసనలు ఆపద్దు, వినతి పత్రాలు ఇవ్వాలి అందరూ। పట్టణంలోని అందరూ రియల్టర్లు కావడం చాలా సంతోషకరం, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్లు కానీ, అదేవిధంగా అందరూ ఇందులో పాల్గొనడం చాలా చాలా సంతోషకరం। ఈరోజు అన్న చెప్పినట్టు విధంగానే ఒక రియల్టర్కు ఉన్నటువంటి కష్టాలు, ఒక పెళ్లి చేసుకుంటే ఒక పిల్లల్ని అంటే ఎంత బాధనో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అంత బాధలు ఉన్నాయి। ఒక పిల్ల పెద్ద పెరగాలంటే 20 దాకా మనం చాది పెద్ద చేసి పెళ్లి చేసి ఎంత బాధ ఉంటుందో, ఒక ప్లాట్ కొని అమ్మాలంటే కూడా అంత బాధ ఉంది ఇప్పుడు ఈ రోజులలో। ఈ చేస్తున్నటువంటి ఈ చేసేది ఎవరంటే ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తా ఉంది మనల్ని, అంతకుముందు ఇవన్నీ లేవు। ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కుంటే దానికి ఎల్ఆర్ఎస్ అనడం, పర్మిషన్ తీసుకోవడం, దానికి మళ్ళీ మనకు ఎక్కువ వాల్యుయేషన్ పెంచడం, తర్వాత దానికి సంబంధించిన 30 ఫీట్ల రోడ్డు కావాలనడం, తర్వాత మున్సిపల్ కావడం, తర్వాత ఈ గ్రామాలన్నీ వెళ్ళడం కావడం మన సంతోషకరం కానట్లేం। కానీ అన్న చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా పాత విధంగా కొనసాగించినట్టయితేనే మనందరూ అందరి భార్య పిల్లలు కానీ మన ఇక్కడ సంబంధించిన వాళ్ళందరూ కొన్ని కుటుంబాలకు ఆదర్శంగా ఇక్కడ వేమనాడు నుంచి ఈ రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి కరుట్ల దాకా మనందరికీ పూర్తి స్థాయిలో అందరికీ మనం శ్రమపడి ఉన్నటువంటి సంబంధాలలో మనకు ఉన్నటువంటి రక్త సంబంధాలు కానీ, దోస్తాన సంబంధాలు కానీ, ఆ సంబంధాలతో మన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు ప్లాట్లు కొంటున్నటువంటి నమ్మకాన్ని మనం అమ్ము చేయకుండా ప్రతి ఒక్కరు న్యాయం చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు। ఆ న్యాయాన్ని మనకు కావాలంటే ఇవన్నీ ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉంటే కొంతమంది పాపం రియల్టర్స్ ఎలాంటి ఉపాధి లేకుండా మన కరోనా ఎఫెక్ట్లో పాపం కూలిపోనికోవడం కానీ, కొంతమంది బంద్ చేసి ఎవరి గ్రామానికి వెళ్ళిపోవడం కానీ, ఇల్లు కిరాయి కడదామనే డబ్బులు లేక కూడా కొంతమంది చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు। ఇవన్నీ మన కొంతమంది ఉన్న వాళ్ళు, కొంతమంది లేని వాళ్ళు, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకుని కొంత డాక్యుమెంట్ రైటర్లకైతే పాపం మొత్తానికి ఉపాధి పోయింది, ప్రత్యేకంగా డాక్యుమెంట్ రైటర్స్ అయితే రియల్ ఎస్టేట్ మీద వ్యాపారం మీద పాపం ఆధారపడినటువంటి వాళ్ళు ఒక్కొక్క ఆఫీసులో 10 మందికి ఎంత ఉపాధి కలిపోతున్నట్టు, ఇప్పుడు ఇంతకుముందు ఉద్యోగాలు ఇస్తున్నారు, కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చి లేకపోతే లేకపోయా ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉండు కేసీఆర్, ప్రైవేటు వాళ్ళకి ఎన్నో ఉద్యోగాలు నిరుద్యోగాలు కల్పిస్తానటువంటి కేసీఆర్ గారు ఈరోజు అందరినీ మనల్ని ఉపాధి పొట్టగొడతా ఉన్నాడు। దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి మళ్ళీ, తర్వాత కూడా అన్న అనే విధంగా ఇంతకుముందు కూడా చెప్పినట్టు విధంగా
మన అందరం కలిసి చాలా రకాలుగా ఎన్నో రకాల ఖర్చు పెడతా ఉన్నాం ఎన్నో రకాలు చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క దానికి యూనియన్ అనేది అవసరం ఒక సుతార సంఘానికి కూడా ఒక యూనియన్ ఉంటే ఇవాళ భయపడతా ఉన్నారు ఇవాళ ఒక మున్సిపల్ పంచాయతీ సంఘానికి కూడా ఒక సంఘం ఉంటుంది ఇవాళ మన రియల్టర్లందరూ కూడా ఒక సంఘం లేకపోతే కూడా చాలా కష్టం